రైట్ ఎనీవే ఇప్పుడు రాజుగారు హైకోర్టులో నిన్న సిబిఐ నిన్న అంటే నిన్న మొన్న 27వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడు చాలా క్వశ్చన్లు వేశారు సిబిఐని జడ్జి గారు చాలా అంటే ఇక ఒక రకంగా సిబిఐకి ఇంట్రా రివర్స్ ఇంట్రాగేషన్ అన్నట్టు జరిగింది అందులో చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎందుకు ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని అనే ప్రశ్నకి వీళ్ళు చెప్పిన సమాధానం ఆయన చాలా ప్రభావవంతమైన వ్యక్తి సాక్షుల్ని బెదిరిస్తాడు మేనేజ్ చేస్తాడు లేకపోతే ఇంకేదో చేస్తాడు అనేది సిబిఐ చెప్పిన సమాధానం నిజంగానే అంత ప్రభావవంతమైన వ్యక్తి అయితే ఆయన్ని చంపాల్సిన అవసరం ఏముంది అనేది జడ్జి గారు వేసిన ప్రశ్న దానికి సిబిఐ దగ్గర నుంచి అంటే అసలు రిప్లై లేదని కాదు కానీ ప్రభావవంతమైన వ్యక్తి కాదు ఆ రోజున నిజానికి అవినాష్ రెడ్డి ఎంపీ కాదు ఆయన అప్పటికి ఎంపీ టర్మ్ అయిపోయింది ఓకే నోటిఫికేషన్ వచ్చేసింది తర్వాత ఇంకా టికెట్ డిక్లేర్ చేయలే పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు ఆపద్ధర్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సో అక్కడ ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరు లేరు ఈ పరిస్థితుల్లో అప్పుడు దాన్ని ప్రభావమైన వ్యక్తిగా ఎస్టాబ్లిష్ చేస్తే జడ్జి గారు అడిగినప్పుడు నిజంగానే ఆయన ప్రభావవంతమైన వ్యక్తి అనుకునే ప్రమాదం ఉంది కదా ఇటువంటి లాజిక్స్ ఎలా మిస్ అవుతున్నాయనేది కొంతమందికి డౌట్ అవునండి హలో సార్ చెప్పండి అదే ఇప్పుడు ఆ ఉన్నతాసనంలో కూర్చున్న వ్యక్తి ఒక అంటే ఇక్కడ పదాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి ఒక అసంబద్ధమైన ప్రశ్న అడిగినప్పుడు ఇదేం ప్రశ్న అని మనసులో అనుకున్న పైకి అనలేడు కాబట్టి పాపం సిబిఐ వాళ్ళు కాస్త మౌనం వహించడం జరిగిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే అతను పవర్ఫుల్ అయితే హత్య చేసి ఉండేవాడా పవర్ఫుల్ కాకపోతే హత్య చేస్తాడా అసలు ఇవన్నీ అసలు ఆ పిటిషన్ ఏంటి ఆ మాటలేంటి అందుకనే ఇందాక నేను అంటే కొంచెం బాధ అనిపించి అరే ఈ రకంగా కూడా అడుగుతారా అని ఇందాక పెద్దలు శ్రావణ్ గారు మాట చెప్పారు మా న్యాయవాదులకు ఒక మంచి పాయింట్ దొరికింది ఇది అడగటానికని డెఫినెట్గా అది కొద్ది రోజులు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఏదైతే ఈ పిటిషన్ ఉందో రేపు ఒకవేళ తొందరపడి ఆయన బెయిల్ కూడా ఇచ్చేస్తే కనుక ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఈ బెయిల్ దాంతో సహా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇది మేము కూడా గోలుగీలుకుంటా కూర్చుని బ్యాచ్ ఏం కాదు ఇక్కడ మేము లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నాం దీన్ని వీ విల్ ఆల్సో టేక్ ఇట్ టు ద లాజికల్ కన్క్లూజన్ అంటే నేను ఎవరిని బెదిరించట్లేదు ఇంకోటి చేయట్లా కానీ ఒక వ్యవస్థ తన గతి తప్పినట్టు అనిపిస్తే తప్పిందేమో పరిశీలించండి అని చెప్పవలసిన బాధ్యత పార్లమెంట్ సభ్యుల మీద కూడా ఉందండి అవసరం అయితే ఎస్ వీ డోంట్ మైండ్ టేకింగ్ ఇట్ అప్ టు ద రైట్ ఫోరం అట్ ద రైట్ టైం ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక యాంటిసిపేటరీ బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లోనే ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టు ఇదొక కొత్త ప్రెసిడెంట్కి ఈ కోర్టు తెరతీయటం ఒకటి బెయిల్ కూడా ఇచ్చేస్తే అది ఇంకా మరింత విశృంఖలత్వానికి దారితీస్తుంది అది ఒక న్యాయవాదులకే కాదు నేరస్తులకు కూడా అదొక పండగ వాతావరణం లాంటిది చాలా కొత్త ప్రెసిడెంట్స్ అన్నింటినీ ప్రవేశపెట్టినట్టు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన టూ మచ్ మానవత్వంతో ఆయనకి ఏదన్నా మదర్ సెంటిమెంట్స్ అలాంటివి చాలా ఎక్కువగా ఉంటే ఉండుండొచ్చు తల్లి ఎవరికైనా ఒకటే తల్లి కదా అన్న కాన్సెప్ట్లో ఏదన్నా కొంచెం చాలా ఎక్స్ట్రీమ్గా ఆ తల్లి హృదయం ఓకే ఆయనకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చి ఇచ్చేసారనుకోవచ్చు కానీ ఇక్కడ ఆ ప్రశ్న ఆయన చాలా తీవ్రమైన ప్రభావితం గలవాడైతే హత్య ఎందుకు చేస్తాడు అంటే ప్రభావితం చేయలేని వాడైతే హత్య చేస్తాడనా అంటే ఇందాక మీరు చెప్పినట్టు అప్పట్లో పెద్ద ప్రభావితం చేయగలిగినంత సినిమా లేదు కాబట్టి లేపేశాడని చెప్పి మనం అందరం అనుకోవాలా అలా అనుకోవాలన్నా అలాంటి మాటలు అక్కడ మాట్లాడటం
పోనీ అతని వ్యక్తిత్వ హననం అంటే ఆయనకి హెల్ప్ చేయాలనే మాట్లాడినట్టు ఉంది. కానీ అది మీ ప్రశ్నతో అది ఆయన వ్యక్తిత్వ హననానికి దారితీస్తే అదైనా సమంజసమా? ఇంతేకాదు, అసలు అన్నిటికన్నా అద్భుతమైన పాయింట్,